శ్రోతలకు నమస్కారం ఇది పుత్స కృష్ణకామేశ్వర రచించిన శ్రీమదాంధ్ర మహాభారతం సరళవచనం అరణ్య పర్వంలోని నలభై ఏడవ భాగం ధర్మవ్యాధుడు కౌశికునికి విశేషాల గురించి ఈ విధంగా చెప్పసాగాడు ఎవరైనా సరే తమ కులధర్మాన్ని విడవకుండా బ్రతకడం మంచిది దయ కలిగి ఉండడం ఇతరులను సహించగలగడం అనేవి గొప్ప ధర్మాలు విషయవాంఛలను విడిచిపెట్టాలి త్యాగాన్ని కలిగి ఉండాలి సజ్జనుల సేవ చేస్తూ ఉండాలి కామక్రోధాల వలన మనస్సు పెడమార్గానికి లాగబడినా ధర్మం తప్పకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి అపకారికి కూడా ఉపకారం చేసే లక్షణం అలవర్చుకోవాలి అపకారం చేసిన పాపి తన పాపం చేతనే నశిస్తాడు అతనికి వేరే హాని కలిగించడం ఎందుకు నాస్తికులు ధర్మాత్ములు చేసే పనిని నిందిస్తున్నా ధర్మాత్ములు మాత్రం ధర్మాన్ని విడిచిపెట్టకూడదు పొరపాటున పాపం చేస్తే వెంటనే అందుకు పశ్చాత్తాపం చెందాలి దానివలన ఆ పాపంలో సగ భాగం తొలగిపోతుంది ఇకపైన అటువంటి పాపాన్ని మరల చెయ్యను అని అనుకుంటే మిగిలిన పాపఫలం కూడా పోతుంది క్రోధం లోభమే అన్ని పాపాలకు మూల కారణాలు వాటిని జయించిన వాడు ధర్మాత్ముడని పేరు తెచ్చుకుంటాడు గడ్డితో కప్పబడిన నూతున్లాగా కొన్ని మార్గాలు పైకి ధర్మ మార్గాలుగా కనబడతాయి వాటికి దూరంగా ఉంటూ మానవుడు శిష్టాచారాన్ని స్వీకరించాలని ధర్మవ్యాధుడు కౌశికునికి చెప్పాడు అప్పుడు కౌశికుడు అయ్యా శిష్టాచారాల గురించి నాకు వివరించండి అని ధర్మవ్యాధుడిని ప్రార్థించాడు అందుకు ధర్మవ్యాధుడు దానం సత్యం తపస్సు యజ్ఞం ఇతరులను మోసగించకపోవడం కామక్రోధాదులకు లొంగకుండా ఉండడం గురువులకు సేవ చేయడం తృప్తిని కలిగించి ఉండడం సంతోషంతో వేదాధ్యయనం చేస్తూ ఉండడం శాంతంగా ఇంద్రియగ్రహంతో ఉండడం భూతదయ కలిగి ఉండడం మితభాషణం హితభాషణం చేయడం తనను ఆశ్రయించిన వారిని కాపాడడం అసూయను విడిచిపెట్టడం వంటివి శిష్టులు పాటించే ఆచారాలు వీటిని ఆచరించే వారికి ఆనందం కలుగుతుంది అయ్యా మీరు మంచి నడవడికతో మీ ప్రవర్తనను తీర్చిదిద్దుకొని గురుశుశ్రూష చేయండి ఆ పైన వేదాధ్యయనంతో పాటు జ్ఞానాన్ని పొంది మోహ సముద్రాన్ని దాటండి మోహ సముద్రంలో కామక్రోధాలనే మొసళ్ళు ఉంటాయి దాన్ని దాటడానికి ధైర్యమనే తెప్ప అవసరం శిష్టాచారాన్ని తెలుసుకోవడానికి ముఖ్యమైనది మనస్సు అది ధర్మంతో అహింసతో సత్యంతో కూడి ఉండాలి అందులో అహింస అన్ని ధర్మాలలోనూ గొప్పది అహింస సత్యంతో కూడి ఉంటే బాగా రాణిస్తుంది ధర్మాలు వేదాల చేత విధింపబడినవి శాస్త్రాల చేత నిర్దేశించబడినవి పెద్దల మంచి నడవడికలు అని మూడు రకములు ఈ మూడు కూడా పుణ్యలోకాలను కలిగిస్తాయి మీరు నా ప్రవర్తనను చూసి అది హింసాకాండతో కూడి ఉందని భావించారు మీకు హింస అంటే ఏమిటో అహింస అంటే ఏమిటో వివరిస్తాను ఇది హింస ఇది అహింస అని చెప్పడం ఎవరికైనా అసాధ్యమని నా అభిప్రాయం జీవులన్నీ పూర్వం తాము చేసిన కర్మ వల్లనే చనిపోతూ ఉన్నాయి చంపేవాడు కేవలం నిమిత్తమాత్రుడే వేదాలను పరిశీలించి చూస్తే జీవులకు ఆహారం నిమిత్తం పండ్లను వేర్లను ధాన్యాలను కూరలను మృగాలను భగవంతుడే ఏర్పాటు చేసినట్లుగా ఉంటుంది వేద ప్రమాణాన్ని ఎవరైనా తిరస్కరించగలరా అందువల్ల కేవలం మాంసాహారాన్ని జీవహింసగా చెప్పలేం రైతు నాగలతో భూమిని దున్నుతూ ఉన్నప్పుడు ఎన్ని జీవాలు చనిపోతాయో చెప్పలేం అది హింస కాదా అంతేకాదు మానవుడు నేల మీద నడుస్తూ ఉన్న సమయంలో వారి అడుగుల క్రింద ఎన్ని జీవులు మరణిస్తాయో కదా అది హింస కాదని చెప్పగలమా నీరు భూమి ఆకాశం ఒకటేమిటి అన్ని జీవులతో కూడి ఉంటాయి కాబట్టి మనం చేసే అన్ని పనుల్లోనూ ఎంతో కొంత హింస తప్పదు అసలు హింసను వదిలిపెడితే మానవ జీవితాన్ని నడపడం సాధ్యమే కాదు అహింసను వ్రతంగా పెట్టుకుని అరణ్యాల్లో జీవించే మునులు కూడా హింస చేయకుండా ఉండడం సాధ్యం కాదు కందమూల ఫలాలలో కూడా ప్రాణం ఉంది కదా వాటిని కోయడం కూడా హింసే అవుతుంది ఆలోచించి చూస్తే హింస చెయ్యని వాడు ఈ ప్రపంచంలో లేడనే చెప్పాలి అహింస అంటే తమ శక్తి కొద్దీ హింస నుండి దూరంగా ఉండడమే అసలు ధర్మాన్ని తెలుసుకోవడం కష్టం అది అనేక విధాలుగా ఉండి బహుసూక్ష్మంగా ఉంటుంది సత్యం విషయాన్నే పరిశీలిస్తే జీవులకు మేలు కూర్చే నిమిత్తం ఆడిన అబద్ధం కూడా సత్యమే కాగా జీవులకు అపకారం కలిగించే సత్యం మాత్రం అబద్ధమే అవుతుంది ప్రాణరక్షణకు వివాహం జరిపించడానికి ఆడే అబద్ధం సత్యం కంటే గొప్పది తమ కులవృత్తి తనకు సరిపడినా సరిపడకపోయినా కులధర్మాన్ని విడిచిపెట్టకూడదు ఎవరు చేసిన కర్మల ఫలితాన్ని వారు అనుభవించక తప్పదు ఆ సంగతి తెలియని మూర్ఖులు తమకు ఆపద కలిగినప్పుడు భగవంతుణ్ణి నిందిస్తారు మనుష్యులు చేసే పనుల యొక్క జయాపజయాలు వారి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటాయని భావించడం అజ్ఞానం ఎవరు చేసే పనులకు వారే సర్వసమర్థులైతే అన్ని పనుల్లోనూ విజయాన్నే సాధించాలి కదా కానీ ధర్మాత్ములు సామర్థ్యం కలవారు చేసే పనులు కూడా కొన్ని విజయవంతం కాకపోవచ్చు దుర్మార్గులు క్రూరులు అవివేకులు చేసే పనులు కూడా కొన్ని విజయవంతం కావచ్చు కొందరు ఏ పని చేయకపోయినా ఫలం కలుగుతుంది మరికొందరు ఎంత కష్టపడ్డా ఫలితాన్ని పొందలేరు వద్దనుకున్న పేదవాడికి బహు సంతానం కలుగుతుంది ధనవంతులు ఎన్ని దాన ధర్మాలు చేసినా సంతానం కలగదు వీటిని బట్టి చూస్తే కర్మఫలం ఎవరికీ లోబడి ఉండేది కాదని మనం గ్రహించాలి మానవ శరీరం ఆ శరీర ప్రవర్తన కర్మ పరిపాకం బట్టే ఏర్పడతాయి కర్మ పరిపాకం నిర్దేశించిన చోటుకే జీవుడు వెళ్తాడు అని చెప్పి ఇంకా మీకు జీవుని గురించి చెప్తాను అని అన్నాడు ధర్మవ్యాధుడు అతడు ఏం చెప్పాడన్నది తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం ధన్యవాదములు